మన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, మన శాసనసభ్యులు మేడం మల్లికార్జున రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ అమర్నారెడ్డి గారు, అలాగే ఆయనతో పాటు మా సుంటపల్లి మండల వైఎస్ఆర్సీపీ రథ సారథి మేడ విజయశేఖర్ రెడ్డి గారు, అలాగే మండల నాయకులు, ప్రజలంతా హాజరయ్యారు. అయితే అక్కడ కొంతమంది ఈ మధ్య ఎవరైతే మేడ విజయశేఖర్ రెడ్డి ద్వారా అత్యధిక లబ్ధి పొందారో వాళ్ళంతా ఒక కోటరీగా ఏర్పాటయ్యి ఈ దళిత ఎంపీపీ అని చెప్పి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి ఎంపీపీ ఎవరైతే రాజమ్మన్నారో ఆమెని ఉపయోగించుకొని తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఏనాడైనా దళితులను కానీ గిరిజనులను కానీ మైనార్టీలను కానీ కించపరిచినటువంటి దాఖలాలు మేడ కుటుంబ సభ్యుల దగ్గర కానీ, మేడ విజయశేఖర్ రెడ్డి దగ్గర కానీ, మేడ మల్లికార్జున రెడ్డి శాసనసభ్యుల దగ్గర ఉన్నాయా? ఎక్కడా కూడా లేవు. బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఎక్కడో ఉంటే చిన్నబిడికి అనే తాండాను వదిలేసి నీ సొంత పనులు చేసుకుంటూ ఎక్కడో ఉంటే నిన్ను తీసుకొని వచ్చి ఎంపీపీ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి గారు, సుండుపల్లి వైసీపీ ఇన్ఛార్జు మేడ విజయశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో నువ్వు ఎంపీపీ అయినావు. అది జగమెరిగిన సత్యం, ప్రజలందరికీ తెలుసు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి నీ సొంత ప్రలోభాల కోసం నువ్వు ఎక్కడో దూరుకొని వాళ్ళ ఇళ్లలో పోయి దాంకుంటా, వాళ్ళ ఇళ్లలో పోయి దూరుకొని నువ్వు ప్రజల యొక్క సమస్యలను విస్మరించి ప్రజల్లోకి రాకుండా తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. దయవుంచి అర్థం చేసుకోమా రాజమ్మ తల్లి, ప్రజల్లోకి రా. నిన్ను ఎవరు దుర్భాషలు అన్నారో తేలుద్దాం. బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఎక్కడన్నా మేడా కుటుంబీకులు కానీ, విజయశేఖర్ రెడ్డి గారు కానీ ఎక్కడన్నా దుర్భాషలు ఆడినటువంటి దాఖలాలు ఉన్నాయా? తప్పుడు స్టేట్మెంట్లు ఎందుకు ఇప్పిస్తా ఉన్నావు? నువ్వు తప్పుడు ప్రచారాలు ఎందుకు చేస్తా ఉన్నావు? ఈ తప్పుడు ప్రచారాలు, తప్పుడు స్టేట్మెంట్ల వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు, నువ్వే లాస్ అవుతావు. ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మంచి పద్ధతిలో నడిస్తే నీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదంటే నీ రాజకీయ చేసుకుంటా ఉన్నావు. నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా అబండాలేసి ఏదో ఉద్రిక్త పరిస్థితి నెలకొల్పి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని 100 వెహికల్లతో 100 వాహనాలతో ఘన స్వాగతం పలికి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ను కూడా సక్సెస్ చేసినటువంటి ఘనత మేడ విజయశేఖర్ రెడ్డి గారిది, శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి గారిది, వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సుండుపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులందరిదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటా ఉన్నా. మిత్రులారా, ఇది పక్క అవాస్తవం. ఎక్కడ కూడా మేడ విజయశేఖర్ రెడ్డి భూదందాలకు పాల్పడలేదు. మేడ విజయశేఖర్ రెడ్డితో పాటు మేడ మల్లికార్జున రెడ్డి గారు శాసనసభ్యులు గారు నాయకత్వంలో ప్రజల సంక్షేమంలో, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం కొట్లాడుతున్నారే తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. ఇప్పుడు పంచినటువంటి జగనన్న ప్రవేశపెట్టినటువంటి జగనన్న కాలనీ కోసం ప్రవేశపెట్టినటువంటి పక్కా గృహాల్లో భాగంగానే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా వాళ్ళ కొంతమంది కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకొచ్చి ప్రజలకు వాళ్ళకు ఫ్లాట్లుగా కేటాయించి పేద ప్రజలకు అండగా నిలిచినారే తప్ప మేడ విజయశేఖర్ రెడ్డి గారు, శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి గారు అండగా నిలిచారే తప్ప ఎక్కడా కూడా భూ కబ్జాలకు, భూదందాలకు పాల్పడలేదు. ఎవరు వంకలు అమ్మేస్తానారో, వంకల పక్కన ఎవరు కట్టుకునున్నో, వాళ్ళని బెదిరించే డబ్బులు ఎవరు అక్రమ వసూలు పాల్పడ్డారో ఈ సుండుపల్లి మండల ప్రజలకు తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు అందరికీ తెలుసు. వాటిపైన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మొన్న కూడా, నిన్న కూడా చెప్పాం, మా మిత్రులు చెప్పారు ఏమని, ఈ మా మేడ విజయశేఖర్ రెడ్డి గారు కానీ మా నాయకత్వంలో ఎక్కడన్నా కానీ ప్రభుత్వ భూములు కొల్లగొట్టినా, ఎవరైనా భూములు లేకుండా బహిరంగ చర్చకు సిద్ధం, మీరు నిరూపించండి. అవి కన్నా మేము చేసినట్లయితే ప్రభుత్వానికి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ దానికి తగినటువంటి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వాన్ని మీకు కట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిన్ననే మా నాయకులు సవాల్ విసిరారు. అలాంటి ఏమన్నా ఉంటే మీరు బహిరంగ చర్చకు రండి. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను మానుకోండి. ప్రజాస్వామ్యబద్ధంగా చిత్తశుద్దితో రాజకీయం చేయండి. ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని తప్ప. ప్రజా వ్యతిరేక విధానాలతో ముందు పోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా. ఇంకొకసారి మేడ విజయశేఖర్ రెడ్డి గారి పైన, శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి పైన బురద జల్లి అసత్య ప్రచారాలు చేస్తే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. అర్థం చేసుకుంటారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.